తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ సమస్య పూర్తిగా తొలగిపోయిందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం రామ్ సింగ్తాల్లో కోటి 10 లక్షలతో నిర్మించనున్న సబ్స్టేషన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 58 సబ్స్టేషన్లు, సారంగపూర్లో 10 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. త్వరలోనే నిర్మల్లో 2 కోట్లతో బంజారా భవన్ నిర్మించుకుందామని తెలిపారు. సారంగపూర్ మండలంలో ఈరోజు రామ్ సింగ్ తండాలో 1 కోటి 10 లక్షల రూపాయలతోని 33/11 kV సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ కు ప్రత్యేకత ఉంది. నేను ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి చెప్పారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనము ఈ మోటార్లు బోర్లు మంజూరు చేస్తున్నాం. అది గిరి వికాస్ కింద. ఆ గిరి వికాస్ కింద మనము బోరు మోటార్ అయిన తర్వాత మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ కావాలా. అడవులలోకి వెళ్ళి ఫారెస్టర్లు పోనీయారు. దానికోసం ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్గా మీటింగ్ పెట్టి ఎక్కడైతే మనము ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినామో, ఈ గిరి వికాస్ కింద మనం మోటార్లు ఇస్తున్నామో, అక్కడ 3 ఫేజ్ కరెంట్ కనెక్షన్ వాళ్ళకి ఇవ్వాలా అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంతో మా ఫారెస్ట్ అధికారులకు కూడా మీటింగ్ పెట్టి దాదాపు ఇప్పటికీ 70% మందికి అందరు కూడా ఫారెస్ట్ పర్మిషన్లు ఇచ్చి కరెంట్ ఇచ్చినాం. అవసరం లేదన్నా కానీ నేను మంత్రిగా ఖచ్చితంగా మా ఆదివాసీలకు లంబాడి వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి గట్టిగా చెప్పినాక ప్రత్యేకంగా 1 కోటి 10 లక్షలతో మనం ఇక్కడ సబ్సిడీ తీసుకున్నాం.